హాయ్ పిల్లలు, హ్యాపీ లెర్నింగ్. నేర్చుకుందాం రండి. ముందుగా మనము కొన్ని సరళ పదాలను తెలుసుకుందాం. అల, కల, కమల, అమల, అలాక, అలక. మీరు ఈ పదాలను పలకగలుగుతున్నారా? అయితే జాగ్రత్తగా ఒక్కొక్కసారి కలుపుకుంటూ పదాలుగా మార్చండి. గద, ఈగ, జడ, వడ, లత, తల, వనజ. చూసారా? ఇలా మీకు తెలిసిన సరళమైన పదాలను కొన్నిటిని తెల్ల కాగితం పైన రాయండి. ఇప్పుడు మనం కొన్ని సంక్లిష్ట పదాలను తెలుసుకుందాం. ఇవి ద్విత్వాక్షరాలుగా సంయుక్తాక్షరాలుగా ఉంటాయి. కొన్ని ఉదాహరణగా చూద్దాం. వస్త్రము, శస్త్రం, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, భక్ష్యం, ఇస్త్రీ. మీరు కూడా నాతో పాటి పలకండి. నిష్క్రమణ, దారిద్ర్యం, లక్ష్యం, ఈర్ష, ప్రాశస్త్యం, సబ్జెక్టు. ఇలాంటి పదాలని మీరు కొన్నింటిని ఓ కాగితం పైన రాసి మీ అమ్మ నాన్నకు కానీ లేదా మీ టీచర్కి కానీ చూపించండి. ఇప్పుడు మనము మన కొన్ని పక్షుల పేర్లను తెలుసుకుందాం. ఇది నెమలి, ఇది కాకి, మరికొన్ని పక్షుల పేర్లు చూద్దాం. పిచ్చుక, కొంగ. ఇలా మీ చుట్టుపక్కల మీకు కనిపించే కొన్ని పక్షుల పేర్లను వీలైతే వాటి బొమ్మల్ని కూడా గీసే ప్రయత్నము చేయండి. అందమైన బొమ్మల్ని గీసి వాటికి రంగులు వేసి మీ టీచర్కి కానీ లేదా మీ అమ్మ నాన్న కానీ చూపించండి. ఇప్పుడు కొన్ని జంతువుల పేర్లు తెలుసుకుందాం. కుక్క దాదాపుగా మన చుట్టుపక్కల బాగా కనిపిస్తుంది. సింహం, ఇది అడవిలో వన్యమృగంగా రాజులాగా బ్రతుకుతుంది. ఇది ఇప్పుడు మనము జూలో కూడా చూడవచ్చు. మరిన్ని జంతువులను ఒకసారి చూద్దాం. ప్రతి ఇంట్లో సాధారణంగా కనిపించేది బల్లి. వెరీ గుడ్, బాగా కనిపెట్టారు. ఇది ఆవు అంబో అని అరుస్తుంది. ఇప్పుడు ఓ గుణింతాన్ని తెలుసుకుందాం. మీరు కూడా పలకండి నాతో పాటు. క, కా, కి, కీ, కు, కూ. పలకగలుగుతున్నారా? బాగా గమనించండి, వీటిని గుర్తుపెట్టుకోండి. అలాగే ఓ కాగితం పైన రాయండి. మరిన్ని అక్షరాలకి ఓ గుణింతాన్ని కూడా మీరే సొంతంగా రాయండి. క, గ, చ, జ, ఇలా ఏవైనా అక్షరానికి గుణింతాన్ని రాసే ప్రయత్నం చేయండి. ఇంకా చూద్దాం. క్రు, క్రూ, కే, కే, కై. బాగా పలకగలిగారా? ఇంకా చూద్దాం. కో, కో, కౌ, కం, కహా. ఇలాంటి గుణింతాలను కొన్ని మీ పుస్తకంలో కానీ పేపర్లో కానీ రాసేయండి. ఇప్పుడు కొన్ని పండ్లను చూద్దాం. మీకు పండ్లంటే చాలా ఇష్టమా? వెరీ గుడ్, పండ్లను తింటే ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు కొన్ని పండ్లను చూద్దాం. ఇదేంటి? ఆపిల్. వెరీ గుడ్. మరి ఇది జామ. చాలా పోషకాలు ఉంటాయి ఈ పండ్లలో.
మరి మరిన్ని పండ్లను వాటి బొమ్మల్ని చూద్దాం. మామిడి అందరికీ ఇష్టమైంది, అలాగే సపోటా తీయనైనది. ఇంకా మీకు తెలిసినటువంటి మీకు ఇష్టమైనవి పండ్లను బాగా గమనించి వాటి పేర్లను వీలైతే బొమ్మల్ని కూడా ఒక కాగితంలో రాయడము గీయడము చేయండి. ఇప్పుడు కొన్ని కూరగాయల పేర్లు తెలుసుకుందాం. మీకు ప్రతిరోజు అన్నంతో పాటు కూరను ఆ కూరగాయలతోనే చేస్తారు. మీ అమ్మగారిని అడగండి, ఎలాంటి కూరగాయలతో ఏ కూరలు చేస్తారో తెలుసుకోండి. ఇప్పుడు అందరికీ పరిచయమైందే టొమాటో, కారంగా ఉంటుంది, అదే మిరపకాయ. కొన్ని కూరగాయల పేర్లలో సాధారణంగా మనము బంగాళాదుంపని ఎక్కువగా వాడుతుంటాం, అలాగే కంటికి మంచిదనే క్యారెట్ ఎరుపు రంగులో ఉంటుంది, దీన్ని కూడా తింటాం. ఇలాంటి కూరగాయలని మీరు కూడా కొన్ని పేర్లను సేకరించండి. మీ ఇంట్లో ప్రతిరోజు వాడుతున్న కూరగాయలను మీ ఇంటి సభ్యులను అడిగి తెలుసుకోండి.